నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓ నాగేశ్వరరావు గారు చేస్తున్న కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. అందరికీ నా నమస్కారాలు. నాకు ఊగిరి నాగేశ్వరరావు గారు డెంటల్ సర్జన్గా నిమిషం ఖాళీ లేకుండా బయట 20-30 మంది పేషెంట్లు వెయిట్ చేస్తుంటే ఆయన ఖాళీ లేకుండా అందరికీ పిలిచి ఎవరిని నొప్పించకుండా జాగ్రత్తగా అందరిని ఆప్యాయంగా చూస్తూ చేసే ఒక సర్జన్ ఆయన. ఆయన అది వదిలేసి ఇదేదో పొగాకు దినోత్సవం, ఈ పొగాకు నిర్మూలన దినోత్సవం అని చెప్పి దీని ఎలగమాల పడతారు ఏంటి అని చెప్పి చాలా నేను ఆశ్చర్యం చెందేవాడిని. ఆయన అంత బిజీయెస్ట్ డాక్టర్గా ఆయన పని ఆయన చేసుకోకుండా ఇదెందుకు చేస్తారు అని. ఇది ఇలాంటి పని చేయాలంటే ఆయన పర్సనల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఇలా ఎవ్వరూ ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి ప్రపంచం మొత్తం బాగుండాలని చెప్పి ఆయన చేసే ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన దీక్ష, ఆయన ఆ ఇదిలో చూస్తుంటే డెఫినెట్గా ఈయన మనిషి కాదు ఒక దైవాంశ సంభూతుడు అన్నంత ఫీలింగ్ కలుగుద్ది నాకు. మళ్ళా ఆయన ఎంత తపన పడతారంటే ఆ డాక్టర్ ప్రొఫెషన్ కంటే కూడా ఇది పొగాకు నిర్మూలన దినోత్సవం గురించి May 1st వచ్చింది, May 1st నుంచి 31 వరకు మనం దానికి అవగాహన చేయాలండి, సెలబ్రిటీస్తో చేయాలండి, దానికి బయటలు ఇవ్వాలండి, ఎంతో కొంతమందిని మార్చాలండి అని చెప్పి ఆయన పడే తపన చూస్తుంటే డెఫినెట్గా అసలు ఆయనకి ఆయనే సాటి అన్నంత రేంజ్లో ఓగురు నాగేశ్వరరావు ఉంటారు. ఇలా చేస్తున్న పరిస్థితిలో ఇవాళ నేడు మేడే కార్మికుల దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం. దీనిని ఇవాళ ఓగురు నాగేశ్వరరావు చేసే పరిస్థితి ప్రకారం చూసుకుంటే ప్రపంచ మానవాళి దినోత్సవం అని పేరు పెట్టాల్సిన బాధ్యత ఉంది. దీని మీద మానవాళిని కాపాడుకోవాలి, ఈ పొగాకు నుంచి మానవాళిని కాపాడుకోవాలనుకునే దానిలో నేను పర్సనల్గా ఎఫెక్టెడ్ పర్సన్ని. అంటే నా మిత్రుడు నాకు లక్ష్మణుడు లాంటి నాకు చాలా సన్నిహితుడు, అతి తక్కువ వయసులో చిన్నప్పుడు ఎలాంటి అలవాట్లు లేకుండా తను పెళ్ళైన తర్వాత పాన్ పరాగులకు లోనయ్యి తను క్యాన్సర్ పాలిట క్యాన్సర్ ఇదయ్యి తర్వాత తను చచ్చిపోవటం జరిగింది. కనీసం అతి దగ్గరలో తన ఎంగేజ్మెంట్కి వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్కు ఉండి వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి కూడా చూడటానికి కూడా నోచుకోలేక మరణించడం జరిగింది. ఆయన మరణం అనేది నాకు ఎంతో బాధాకరమైన విషయం. ఈ పొగాకులు, ఈ తంబాకులు, లేకపోతే ఈ పాన్ పరాగులకి లోనయ్యి మనిషి మరణించటం, కనీసం కొడుకు పెళ్లికి చూసుకుంటానికి కూడా లేకపోవటం బట్టి చూస్తే మనందరిలో మన కొడుకులు అనుకోవచ్చు, తమ్ముళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఎవరిని అనుకోవచ్చు, మనకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఈ బారిన పడి ఈ బాధకు లోనవటం గురించి చూసుకుంటే మనకి మనంగా సామాజిక స్పృహతో మనం ఎంతో కొంతమందిని దయచేసి, అంటే అది వాళ్ళని తోలనాడో లేకపోతే వాళ్ళని ఇంకా హింసించో కాకుండా ప్రేమపూర్వకంగా దాని నుంచి మాన్పించి మన సమాజానికి తీసుకొచ్చి వాళ్ళు సుఖపడేట్టు మనందరం బాగుండేట్టు చేసే ఈ ప్రయత్నం, ఈ ఊగురు నాగేశ్వరరావు గారి ప్రయత్నం. అందుకని ఈ ప్రయత్నంలో అందరూ ఎంతో కొంత మారి ఆ పొగాకు బారిన నుంచి తప్పించుకుని ప్రపంచ మానవాళి గర్వపడేటట్టు, ప్రకృతి పంచభూతాలు బ్రహ్మాండంగా ఉండేటట్టు ఉండే చూసుకునే బాధ్యత మన మీద ఉంది. అందుకని ఊగురు నాగేశ్వరరావు గారు చేసే ఈ ప్రయత్నం, ఆయన 40 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా, నేను మరణించే వరకు చేస్తూనే ఉంటా అని చెప్పి ఆయన ఒక్కడు కాదు, మనందరి మీద బాధ్యత ఉంది, సమాజం మీద బాధ్యత ఉంది. అందుకని మనందరం దయచేసి ఎంతో కొంతమందిని మనకు సంబంధించిన మన దగ్గర వాళ్ళని ఈ పొగాకు నుంచి కానీ లేకపోతే ఈ దురలవాట్ల నుంచి బారి నుంచి విముక్తిని చేసి ఒక మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మనం తీసుకున్నామని అనుకుంటూ ఓగూరు నాగేశ్వరరావు గారు చేసే ఈ ప్రయత్నానికి నా పాదాభి వందనాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.